కోటమండలం విద్యానగర్ హోలీ ప్రేయర్ చర్చ్ మండపంలోని కూడలి చందోడు తిన్నెలపూడి పాఠశాలలో విద్యార్థులకు కిడ్స్ ఫర్ క్రైస్ట్ ఆధ్వర్యంలో బ్యాగులు నోటు పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా బిషప్ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ పేద పిల్లలను ఆదుకునేందుకు హోలీ ప్రేయర్ చర్చ్ ద్వారా తగినంత సాయం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ అభిలాష్, కేఎఫ్సి డైరెక్టర్ స్వరూప్ పాల్గొన్నారు. ప్రవీణ్ అన్న కొంచెం మీరు కూడా రావాలి హెల్ప్ కి. చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. సో మేమందరం మీకు స్పాన్సర్ చేస్తామనేసి ప్రతి ఒక్కరు మాకు సహకరించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఎంతో చాలా ఘనంగా జరిగింది. ఘనంగా జరిగినప్పుడు ఒక సో మీకు ఏం అవసరం అని చెప్పినప్పుడు నేను మా ఈ చుట్టుపక్కల పిల్లలు అందరూ చాలా పేద పిల్లలు, నిరుపేదలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ బాబు పేరు అలెక్స్ ఉంటాయి. అంటే పిల్లలకి మంచి మంచి బట్టలు, షూస్, ఆడుకోవడానికి ఫుట్బాల్స్, టాయ్స్ ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ షిప్ లో రాబోతున్నాయి. చిన్నపిల్లలందరికీ బట్టలు అన్ని ఇవ్వాలని అనుకుంటున్నాం. సో ప్రార్థన చేయండి. సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. పాత్రమైనటువంటి మా పరమ తండ్రి, చిన్నపిల్లలను నా యొక్క రానియడి, పరలోక రాజ్యము వారిదని వారిని కంగులించుకొని ఎత్తి ముద్దాడి మీరు ఆశీర్వదించారు ప్రభు. వాళ్ళకి ఈ యొక్క స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. సార్, రానున్నటువంటి కాలంలో కూడా పిల్లలు ఇలా చదువుకుంటూ ముందుకు పంపించండి. తల్లిదండ్రులు మరి పిల్లలకి ఇంకా కూడా మేము రానున్నటువంటి కాలంలో వాళ్ళకి స్పోర్ట్స్ కిట్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలని మరి మేము ప్లాన్ చేస్తున్నాం. మరి బట్టలు, వాళ్ళకి బట్టలు కానీ, ఎందుకంటే ప్రస్తుత దినాల్లో చాలామంది తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించడానికి ఇష్టపడట్లేదు. ఎందుకనంటే సరైన వసతులు, వారికి ఆర్థిక సదుపాయం లేని కారణం చేత. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా గుర్తించుకోండి, ప్రభుత్వం ఇప్పుడు అన్ని సదుపాయాలు చేస్తుంది, ప్రతి విషయంలో వారు ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని మరి బడికి పంపించే విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలని కోరుచున్నాం. ఎందుకంటే గ్రామంలో చాలామంది పిల్లల్ని బడి మానిపించేసి వారిని మరి పనుల నిమిత్తం పంపిస్తున్నారు. దీనివల్ల వారి భవిష్యత్తు ఎంతో మరి రానటువంటి భవిష్యత్తులో వారు ఎంతో మరి కష్టపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని బడికి పంపించండి. వారు ఉన్నతమైనటువంటి చదువులు చదివించడానికి మరి ప్రభుత్వ తరఫున సహాయం చేస్తారు. అలాగే మాలాంటి అనేక మంది కూడా మరి పిల్లలకి సహాయం చేస్తామని, మరి రానటువంటి కాలంలో అనేకమైనటువంటి పిల్లలకి అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. మరి కిడ్స్ ఫర్ క్రైస్ట్, కేఎఫ్సి కిడ్స్ ఫర్ క్రైస్ట్ తరఫున అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి ఈ యొక్క కేఎఫ్సి కిడ్స్ ఫర్ క్రైస్ట్కి డైరెక్టర్గా స్వరూప్ డిన్ని గారు ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా మరి వేసవి కాలంలో అలాగే అక్టోబర్లో మాసంలో ఈ చిన్నపిల్లలకి కొన్ని సదస్సులను ఏర్పాటు చేయడం, చిల్డ్రన్ క్యాంప్స్ లాగా ఏర్పాటు చేయడం చేస్తూ ఉంటాము. మరి దీంతో పాటు కూడా మరి కొన్ని సేవా కార్యక్రమాలు అనేటువంటివి మరి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మరి కోట వాకాడు చిట్టుమూరు మండలాల్లో ఉన్నటువంటి చిన్నారులు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా బడికి వెళ్ళాలి అన్నటువంటి దృక్పథంతో వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ మరి ఈ రోజున అనేక మంది, సుమారు 200 మంది చిన్నారులకి మరి స్కూల్ కిట్స్ ఇవ్వడం జరిగింది. స్కూల్ బ్యాగ్స్, స్కూల్ బుక్స్, మరి అలాగే వాళ్ళకి పుస్తకాలు, మరి పలకలు, మరి అన్నీ కూడా ఇవ్వడం, పెన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ప్రోత్సాహపరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా స్కూల్కి పంపించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిషప్ రెవరెండ్ డాక్టర్ ఎంజే ప్రదీప్ కుమార్ గారు పాల్గొని పిల్లల్ని మరి వారు ఈ యొక్క బహుమానాలు ఇచ్చారు. మరి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి సూచనల మేరకు మరి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు వారి పిల్లల్ని బడికి పంపించండి అని చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా యొక్క స్వంతగా మరి చర్చి తరఫున మరి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కేఎఫ్సి తరఫున మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు, తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపించండి. మరి జనవరి 2020 జనవరి 26 తారీఖున వాళ్ళ పిల్లల్ని బడికి పంపించడానికి ప్రతి ఒక్కరికి కూడా మరి వారు
15,000 రూపాయలు వారు ఇస్తామని చెప్పారు. మరి అలాగే పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా చక్కని సదుపాయాలు మరియు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. చక్కని వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మరి మీ పిల్లల్ని చదివించండి, మీ పిల్లలు భవిష్యత్తుని మీ యొక్క చేతుల్లో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు బడికి వెళ్ళాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.